నమస్కారం. టీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భూ రీసర్వే పనులను సకాలంలో పూర్తి చేయాలి. భీమవరం కలెక్టరేట్ లో అధికారులను ఆదేశించిన పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ మురళి. ఆధునిక వ్యవసాయ అభివృద్ధికి వైఎస్ఆర్ యంత్ర సేవా పథకం దోహదం. తణుకులో పేర్కొన్న ఏపీ శెట్టిబలిజ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ తమ్మయ్య. ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి ఫలితాలు తగ్గడం పట్ల విచారం వ్యక్తం చేసిన తణుకు ప్రాంత విద్యావేత్త డాక్టర్ చంద్రప్రసాద్. సీఎం జగన్పై విమర్శలు ఆపి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సహకరించాలి. బీజేపీ జాతీయ నాయకులకు హితవు పలికిన తణుకు వైసీపీ నేత చిట్టూరి. జన్నాడ వద్ద బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వీర్రాజును అడ్డుకున్న పోలీసులు. ఎస్పీ జోక్యంతో సద్దుమణిగిన వివాదం. కోనసీమ క్రాఫ్ట్ హాలిడే దరఖాస్తుపై ఆందోళన చెందవద్దు. అన్నదాతలకు భరోసా ఇచ్చిన కలెక్టర్ హిమాంశు శుక్లా. ఈశ్రం పోర్టల్లో పేర్లను నమోదు చేయించుకోవాలి. ఏలూరులో అసంఘటిత కార్మికులకు సూచించిన కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ సుబ్రహ్మణ్యం. భూమి రీసర్వే పనులను నిర్దేశించిన సమయంలోగా పూర్తి చేయాలని పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ జీవి మురళి ఆదేశించారు. బుధవారం భీమవరం కలెక్టరేట్ కార్యాలయంలో వివిధ అంశాలపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. జగనన్న శాశ్వత భూ హక్కు భూ సర్వే క్రింద భూముల రీసర్వే పనులను చేపట్టి గ్రామంలో నిర్దేశించిన సమయంలోగా పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో డిఆర్ఓ కె కృష్ణవేణి, సబ్ కలెక్టర్ సి విష్ణు చరణ్, ఆర్డీఓ దాసిరాజులు పాల్గొన్నారు. భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులకు జాతీయ అంతర్జాతీయ సంస్థలలో ఉద్యోగ అవకాశాలు లభించాయని ఈ కళాశాల సెక్రటరీ కరస్పాండెంట్ ఎస్ఆర్కే నిశాంత్ వర్మ చెప్పారు. బుధవారం కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. So among all these companies, I think the highest package is 47.2 lakhs by Palo Alto. After that, it is Amazon with 45 and 44 lakhs. Next is Goldman Sachs with 27.5 and then Walmart. So ilanti companies in offer raadam, I think it is a great effort by our entire college. So next year, mana team TNP gar cheppinattu mana 100 అబౌట్ అండ్ లైన్ ప్లేస్మెంట్స్ టార్గెట్ చేయాలి. సో మా మేనేజ్మెంట్ సైడ్ నుంచి, ప్రిన్సిపల్ సైడ్ నుంచి అండ్ ఆల్ డీన్స్ అండ్ హెచ్ఓడీస్ సైడ్ నుంచి ఫుల్ కోఆపరేషన్ ఉంటుందని ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం జగపతిరాజు, కార్యవర్గ సభ్యులు ఎస్ విఠల్ రంగరాజులు పాల్గొన్నారు. నేటి మన ఆధునిక సమాజంలో వ్యవసాయ అభివృద్ధికి మూల కారణంగా ఉన్న యంత్రాలను ప్రభుత్వం తక్కువ ధరకు సరఫరా చేసి రైతులను ప్రోత్సహించడం శుభ పరిణామమని ఆంధ్రప్రదేశ్ శెట్టిబలిజ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ గుబ్బల తమ్మయ్య పేర్కొన్నారు. జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి అమలు చేస్తున్న వైఎస్ఆర్ యంత్ర సేవా పథకంపై బుధవారం ఆయన మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడారు. రైతే రాజుగా నమ్మిన ఏపీ ముఖ్యమంత్రి వ్యవసాయ అభివృద్ధికి చేస్తున్న కృషిలో మంచి ఫలితాలు రాగలవని డాక్టర్ తమ్మయ్య ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 10,750 రైతు భరోసా కేంద్రాల్లో, ముఖ్యంగా 3,800 కేంద్రాల్లో ట్రాక్టర్ని సప్లై చేస్తాం. ఈ ట్రాక్టర్ని రైతు కూపులు కొనేవారికి 10% వాళ్ళు చెల్లిస్తే 40% సబ్సిడీ ఉన్నదంతా కూడా డిసిసిబి బ్యాంకుల ద్వారా రుణాలను అందించే మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ఆయన ప్రవేశపెడతాం జరిగింది. దేశంలో అయినా అక్కడ వ్యవసాయం చేయాలంటే యంత్రాల ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఇటీవల మన రాష్ట్రంలో చూస్తున్నట్టయితే బెంగాల్ నుంచి, ఒరిసా నుంచి కూలీలు వస్తాం. వాళ్ళందరూ బ్రోకరేజీలు ఎవరో మధ్యవర్తులు తీసుకుని వాళ్ళనేమో ఆ పొలాల్లో ఎంకరేజ్ చేస్తాం. ఆ తర్వాత హార్వెస్టింగ్ టైంలో కూడా ఈ విధంగానే కొనసాగుతుంది. ఈ మన రాష్ట్రంలో అయినట్టయితే కూలీల సమస్య, యంత్ర సమస్యలు బాగా ఎక్కువగా ఉన్నాయి. ఇవన్నిటిని తొలగించాలంటే ఓన్లీ మరి ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ రైతు భరోసా యంత్ర సేవా కార్యక్రమాల ద్వారా అందించే ఈ అన్ని సౌకర్యాలను కూడా రైతులు సద్వినియోగం చేసుకుని వ్యవసాయాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిందిగా నేను ప్రధానంగా భావిస్తున్నాను. ఇటీవల వెలువడిన 10వ తరగతి పబ్లిక్ పరీక్ష ఫలితాలు ప్రభుత్వ పాఠశాలల్లో బలహీనపడటం పట్ల విద్యావేత్త డాక్టర్ జకంపూడి చంద్రప్రసాద్ విచారం వ్యక్తం చేశారు.
బుధవారం తనను కలిసిన టీసీఎన్ విలేకరులతో ఆయన మాట్లాడారు. ముఖ్యంగా అత్యధిక శాతం పేద ప్రజల పిల్లలకు ఉపయోగపడుతున్న ప్రభుత్వ విద్యను ఉన్నత స్థాయిలో నడిపించవలసిన అవసరం ఉందన్నారు. ఇందులో భాగంగా ఉపాధ్యాయులను విద్యా బోధనకు మాత్రమే వినియోగించాలని సూచించారు. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు పదవ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం తగ్గడంపై రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న చర్చను డాక్టర్ చంద్రప్రసాద్ ఆహ్వానిస్తూ విశ్లేషించి చెప్పారు. టెన్త్ క్లాసు పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం ఘోరంగా పడిపోవడం అనేది మనం గమనించాం. ఈ టెన్త్ క్లాస్ పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం పడిపోవడం గత 7 సంవత్సరాల్లోనూ కూడా, కరోనా 2 సంవత్సరాలు పక్కన పెడితే గత 7 సంవత్సరాల్లో కూడా మరి అతి తక్కువ ఉత్తీర్ణత శాతం నమోదవడం అనేది గమనించవలసిన విషయం. ఇదివరకు 90% కంటే ఎక్కువ ఉన్న ఫలితాలు ఇప్పుడు 67%కి దిగజారిపోయినాయి. ఇది ప్రభుత్వ విధి విధానాలు అనివ్వండి, బోధనా సిబ్బంది యొక్క వైఫల్యం అనివ్వండి, అధికార యంత్రాంగం సరైన కేంద్రీకరణ చేయకపోవడం అనివ్వండి, చూస్తే టెన్త్ క్లాసు పరీక్షల విధానంలో కూడా మార్పులు జరిగినాయి. 11 పేపర్లను 7 పేపర్లుగా చేయడం జరిగింది. అంతేకాదు సమాధానం డైరెక్ట్గా సమాధానం ఇచ్చే డైరెక్ట్ ప్రశ్నలు కూడా కొంత సంస్కరణలు చేశారు పరీక్షా విధానంలో. కానీ ఈ సంస్కరణలకు సంబంధించి ముందుగా విద్యార్థులని తయారు చేయడం, ప్రిపేర్ చేయకపోవడం అనేది కూడా మనం గమనించాం. ఈ టెన్త్ క్లాస్ అనేది ఉన్నత విద్యకు గేట్వే లాంటిది. ఈ గేట్వే అయిన ఎస్ఎస్సి పరీక్షల్లో వాళ్ళు మోటివేట్ అయితే ఆ ఉన్నత విద్యను కూడా బాగా అభ్యసించగలరు. వేల కోట్ల అప్పులతో కేంద్ర ప్రభుత్వాన్ని నడిపిస్తున్న బీజేపీ జాతీయ నాయకులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అప్పులపై వ్యంగ్యంగా వ్యాఖ్యానించడం వింతగా ఉందని తనుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షులు చిట్టూరి శ్రీ వెంకట సుబ్బారావు అన్నారు. రాజమహేంద్రవరంలో భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా రాష్ట్ర ప్రభుత్వంపై చేసిన ఆరోపణలను ఆయన ఖండిస్తూ బుధవారం మీడియాతో మాట్లాడారు. పనిగట్టుకుని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని విమర్శించడం ఆపి రాష్ట్ర విభజన చట్టంలో ఉన్న అంశాలను అమలు చేసి ఆంధ్రప్రదేశ్కు ప్రయోజనం చేకూర్చాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా రాజధానుల నిర్మాణానికి, పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేందుకు అవసరమైన నిధులను తక్షణమే శాంక్షన్ చేయించేందుకు కృషి చేయాలని నడ్డాను కోరారు. వీటన్నిటికన్నా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలలో భాగంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇప్పించాలని చిట్టూరి శ్రీ వెంకట సుబ్బారావు డిమాండ్ చేశారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.